హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలుసుకోబోతుంది 5 రకాల పక్షుల గురించి. మొదటి పక్షి పేరు అట్లాంటిక్ పఫిన్. ఇవి సముద్ర పక్షుల జాతికి చెందినవి. ఈ పఫిన్లు నార్త్ యునైటెడ్ స్టేట్స్ మరియు ఈస్టర్న్ కెనడా సముద్ర తీరాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ పఫిన్లను సీ ప్యారెట్ అని కూడా అంటారు, ఎందుకంటే దీనికి ప్యారెట్ల రంగురంగులు కలిగిన ముక్కు ఉంటుంది కనుక. ఈ పక్షికి పెంగ్విన్ లాంటి లక్షణాలు కూడా ఉన్నాయి. అట్లాంటిక్ పఫిన్ల బరువు 380 నుండి 490 గ్రాముల మధ్య ఉంటుంది. పఫిన్లు సాధారణంగా సంవత్సరానికి ఒక గుడ్డు మాత్రమే పెడతాయి. ఏప్రిల్ చివరిలో లేదా మే ప్రారంభంలో పఫిన్లు ఒక గుడ్డును మాత్రమే పెడతాయి. పఫిన్ల గుడ్లు పొదుగు కాలం 36 నుండి 45 రోజులు పడుతుంది. గుడ్డు నుండి పిల్ల పఫిన్ బయటకు వచ్చే సమయం వచ్చినప్పుడు తల్లి పఫిన్ తండ్రి పఫిన్ వారి విధులను పంచుకుంటారు. అట్లాంటిక్ పఫిన్లు చేపల్ని ఆహారంగా తింటాయి. ఇవి 10 నుండి 30 చిన్న చిన్న చేపల్ని ఒకేసారి పట్టి తింటాయి. ఈ పక్షులు సముద్ర లోతుల్లోకి వెళ్ళి ఆహారాన్ని పట్టి తింటాయి. పఫిన్లు సముద్రంలో ఈతలు కొట్టడానికి ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. పఫిన్లు సముద్ర లోతుల్లోకి అంటే 60 మీటర్ల వరకు గాలి తీసుకోకుండా డైవింగ్ చేయగలవు. ఇవి సంవత్సరంలో 1/2 వంతులు సముద్రంలో గడుపుతాయి. పఫిన్లు సంవత్సరంలో 8 నెలలు భూమికి దూరంగా చల్లని సముద్రం చుట్టూ తిరుగుతాయి. అంతేకాకుండా చేపల కోసం వేటాడుతాయి. ఇవి గుడ్లు పెట్టే సమయానికి భూమి పైకి వస్తాయి. రెండవ పక్షి పేరు గ్రేట్ వైట్ పెలికాన్. దీనిని రోజీ పెలికాన్ లేదా వైట్ పెలికాన్ అని కూడా పిలుస్తారు. పెలికాన్ జాతులు చాలా ఉన్నాయి. పెలికాన్ జాతుల్లో ఇది ఒకటి. పెలికాన్లలో మగవాటికి మెడ కింద భాగం వంగి ఉంటుంది. ఆడ పెలికాన్లకు పొట్టిగా ఉండే మెడ, దృఢంగా ఉండే ముక్కును కలిగి ఉంటాయి. ఈ పక్షి శరీరం మొత్తం తెలుపు రంగులో ఉండి రెక్కలు చివరి ఈకలు నలుపు రంగులో ఉంటాయి. ఈ పక్షి ముక్కు కింద భాగం పసుపు రంగులో ఉండి మధ్య భాగంలో లైట్ పింక్ కలర్ ఉంటుంది. ఈ పక్షులు నిశ్శబ్దంగా ఉండి వాటికవి గుసగుసలాడుతూ మాట్లాడుకుంటాయి. పెలికాన్లు ఎక్కువగా యూరోప్, ఆసియా మరియు ఆఫ్రికా ఖండాలలో ఉంటాయి. చిత్తడి నేలలు మరియు నిస్సార సరస్సుల్లో సంతానోత్పత్తి చేస్తుంది. పెలికాన్లు 1 నుండి 4 గుడ్లు పెడతాయి. గుడ్లు పొదుగు కాలం 29 నుండి 36 రోజులు పడుతుంది. పెలికాన్లు చేపల్ని ఆహారంగా తీసుకుంటాయి. పెలికాన్లు ఆహారం కోసం ఎంత దూరమైనా ఎగురుతాయి. పెలికాన్లు 100 కిలోమీటర్లు పైకి ఎగరగలవు. పెలికాన్ల పొడవు 1.40 నుండి 1.75 మీటర్ల మధ్య ఉంటుంది. వీటి బరువు 10 నుండి 11 కిలోల బరువు ఉంటాయి. ఈ పక్షి కాళ్ళు పింక్, వైట్ కలర్లలో ఉంటుంది. పక్షులన్నింటికంటే గ్రేట్ వైట్ పెలికాన్ చాలా వేగంగా ఎగురుతుంది. ఇవి గంటకి 65 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. గ్రేట్ వైట్ పెలికాన్లు 51 సంవత్సరాల వరకు బతుకుతాయి. మూడవ పక్షి పేరు హయాసిన్ మకావ్. ప్రపంచంలో అతిపెద్ద చిలుక ఇది. ఈ అందమైన పక్షిని చూడగానే మనసుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ పక్షి 1 మీటర్ పొడవు ఉంటుంది. హయాసిన్ మకావ్ల బరువు 1200 నుండి 1700 గ్రాములు ఉంటుంది. ఈ హయాసిన్ మకావ్ చాలా పైకి ఎగురుతుంది. చిలుకల జాతుల్లో ఎక్కువ పైకి ఎగిరేది కూడా ఇదే. దీన్ని బ్లూ మకావ్ అని కూడా అంటారు. ఈ పక్షి మొత్తం బ్లూ కలర్లో ఉండి దీని కళ్ళ చుట్టూ ఎల్లో రంగులో ఉంటుంది. హయాసింత్ మకావ్ చెట్ల రంధ్రాల్లో గూడు కట్టుకుని రంధ్రం పెద్దదిగా చేస్తుంది. హయాసింత్ మకావ్లు 2 గుడ్లు పెడతాయి. పొదుగు కాలం 26 నుండి 28 రోజులు పడుతుంది. హయాసింత్ మకావ్లు తినే ఆహారం బ్రెజిల్ గింజలు, విత్తనాలను తింటాయి. కఠినమైన కాయలను తినడానికి బలమైన ముక్కును కలిగి ఉంటాయి. హయాసింత్ మకావ్లు 50 సంవత్సరాలు బ్రతుకుతాయి. దురదృష్టవశాత్తు ఈ పక్షులు అంతరించిపోతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో 5000 మాత్రమే హయాసింత్ మకావ్లు బ్రతికి ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నాలుగవ పక్షి పేరు
లీస్ట్ బిటన్. దట్టమైన చిత్తడి నేలల్లో నివసించడానికి అనువుగా ఉన్న హెరాన్స్ పక్షులలో అతి చిన్న వాటిలో లీస్ట్ బిటన్ ఒకటి. హెరాన్స్ లాగా ఎక్కువగా ఎగరకుండా లీస్ట్ బిటన్ తక్కువగా ఎగురుతాయి. కాటెయిల్స్ మధ్య ఎక్కి దాని పొడవాటి కాళ్లతో కాండాలకు అతుక్కుంటాయి. బిటన్స్ పక్షులు కాటెయిల్స్ చెట్లపై వాలినప్పుడు దీని పాదాలు చెట్ల కాండాలతో కలిసిపోతాయి. ఇతర చెట్లపై ఈ పక్షులు వాలినప్పుడు వీటిని గుర్తించలేము. బిటన్స్ పక్షులు చెట్లలో కలిసిపోయి తెల్లవారుజామున మరియు సంధ్యా సమయంలో ఇవి అరుస్తూ శబ్దాలు చేస్తాయి. కొన్ని కొన్నిసార్లు రాత్రి వేళల్లో కూడా వీటి శబ్దాలు వినిపిస్తాయి. ఈ పక్షి పొడవు 28 నుండి 36 సెంటీమీటర్లు, బరువు 51 నుండి 102 గ్రాములు ఉంటాయి. ఉత్తర అర్జెంటీనా నుండి దక్షిణ కెనడా వరకు అతి తక్కువ బిటన్స్ జాతులు ఉంటాయి. కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడాలోని పనామా మరియు కొలంబియాలలో ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే దట్టమైన వృక్షాలు, మంచినీటి చిత్తడి నేలలు, కొనలు మరియు సరస్సులు ఉన్నందువల్ల ఎక్కువగా ఉంటాయి. బిటన్స్ చిన్న చిన్న చేపలు, పురుగులను ఆహారంగా తీసుకుంటాయి. బిటన్స్ పక్షులు వేరే పక్షి గుడ్లను కూడా తింటాయి. బిటన్స్ 19 నుండి 20 రోజుల వరకు గుడ్లు పెడతాయి. గుడ్ల సంఖ్య 2 నుండి 5 గుడ్లు, పొదిగే కాలం 25 రోజులు. బిటన్స్ పిల్లలకు తల్లి బిటన్, తండ్రి బిటన్ ఇద్దరూ కలిసి ఆహారాన్ని ఇస్తారు. లీస్ట్ బిటన్స్ 10 సంవత్సరాలు బ్రతుకుతాయి. 5వ పక్షి పేరు వుడ్డక్. ఈ పక్షికి మరో పేరు కరోలీనా డక్. ఇది చూడడానికి చెక్క బొమ్మలా ఉంటుంది. ఈ బాతులు ఉత్తర అమెరికాలో కనిపిస్తాయి. ఉత్తర అమెరికాలో ఉండే నీటి పక్షుల్లో అత్యంత అందంగా మరియు పేరును సంపాదించుకుంది ఈ వుడ్డక్. వుడ్డక్ బరువు 450 గ్రాములు. చిత్తడి నేలలు, సరస్సులు, చెరువుల దగ్గర ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇవి పండ్లు, కీటకాలు, విత్తనాలను ఆహారంగా తీసుకుంటాయి. జల ఆహారం అందుబాటులో లేనప్పుడు అడవుల నుండి పండ్లు మరియు పొలాల్లో ధాన్యాలను తింటాయి. వుడ్డక్ 6 నుండి 16 గుడ్లను పెడుతుంది. గుడ్లు పొదిగే కాలం 28 నుండి 37 రోజులు. వుడ్డక్ పిల్లలలో దాదాపు 90% మొదటి 2 వారాల్లోనే చనిపోతాయి, ఎందుకంటే ఎక్కువగా గుడ్లు పెట్టడం వల్ల. వుడ్డక్ పిల్లల్లో ఆడవి 60 రోజుల్లో ఎగురుతాయి. వుడ్డక్ అడవుల్లో జీవిస్తే 3 నుండి 4 సంవత్సరాలు బ్రతుకుతుంది. అదే కాని జూలల్లో పెరిగితే సరైన సమయానికి ఆహారం దొరకడం, ఇతర జంతువుల నుండి రక్షణ పొందడం వల్ల 15 సంవత్సరాలు బ్రతుకుతాయి.